హాయ్, మీ అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. ఇది జెన్సన్ అండ్ నికల్సన్ సమర్పించు నో అవర్ ప్రొడక్ట్స్. వీళ్ళు 1922 నుంచి పెయింటింగ్ ఇండస్ట్రీలో డామినేట్ చేస్తూనే వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అందులో ఎలాంటి మార్పు లేదు. వాళ్ల కొన్ని లేటెస్ట్ ప్రొడక్ట్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. రండి, పెయింట్ చేయడానికి ముందు గోడని సిద్ధం చేయడానికి మనం ప్రైమర్ని కొంటాం. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మనకి మార్కెట్లో రెండు రకాల ప్రైమర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటీరియర్ వాల్స్ కోసం, ఇంకొకటి ఎక్స్టీరియర్ వాల్స్ కోసం. ఇది మీకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా రెండు ఖర్చులు. కానీ దీనికి కూడా సొల్యూషన్ ఉంది. ఇదే జెన్సన్ నికల్సన్ వారి యూనివర్సల్ పెయింట్ సిమెంట్ ప్రైమర్. ఈ వైట్ ప్రైమర్ లోపలి గోడలకే కాకుండా బయటి గోడల కోసం కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇందులో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఎటువంటి సర్ఫేస్ కైనా దీన్ని ఉపయోగించవచ్చు. శాండ్, యాస్బెస్టాస్, ఇటుకలు లేదంటే సిమెంట్ ప్లాస్టర్ మీద కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. చాలా వైట్ గా అన్ని చోట్ల కవర్ చేయడం మాత్రమే కాకుండా సర్ఫేస్ మార్క్, దాని డార్క్ కలర్స్ ను కూడా ఇది కవర్ చేస్తుంది. దీన్ని టెస్ట్ చేయడానికి మన దగ్గర రెండు ప్యానల్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ అయిన సిమెంట్ ప్యానల్, ఇంకోటి పుట్టి రాసిన ప్యానల్. ఈ రెండింటినీ ఉపయోగించి మన ప్రైమర్ కి వేరే ప్రోడక్ట్ కి వ్యత్యాసం ఏంటనేది చూద్దాం. ముందుగా 220 శాండ్ పేపర్ తో సర్ఫేస్ ని బాగా రుద్దండి. సర్ఫేస్ మీద అప్లై చేయడానికి ముందు మన ప్రైమర్ని 1:1 రేషియోలో నార్మల్ వాటర్ని పోసి దాన్ని మనం డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. మీరు ప్రైమర్ని సర్ఫేస్ మీద ఒకసారి పూర్తిగా అప్లై చేసిన తర్వాత కనీసం 4 గంటల నుంచి 6 గంటల వరకు, బాగా ఆరేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఇటు చూడండి, యూనివర్సల్ ప్రైమర్ చాలా వైట్ గా ఉంది. అంతేకాకుండా చాలా థిక్ గా కోట్ చేస్తోంది. దీనివల్ల పైన వేయబోయే టాప్ కోట్ కి మంచి ఫినిషింగ్ ఇస్తుంది. ఇప్పుడు ప్యానల్స్ రెండు రెడీ అయిపోయాయి. మన యూనివర్సల్ ప్రైమర్ ని వేసిన ఈ రెండు ప్యానల్స్ ని చూసారంటే, వాటి పైనున్న వైట్ లేయర్ చాలా అందంగా ఉంది. ఎందుకంటే దాని వెనుకున్న మురికి కానివ్వండి, డీఫార్మిటీస్ కానివ్వండి, అవి చాలా పర్ఫెక్ట్ గా కవర్ అయిపోయాయి. దీని ద్వారా దీని పైన వేయబోయే ఆ టాప్ కోట్ కి ఇది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయింది. ఈ ప్రోడక్ట్ ని ఎక్స్టీరియర్ ఇంకా ఇంటీరియర్ కి ఉపయోగించడం వల్ల ఒక రీటైల్ సెల్లర్ గా మీరు రెండు ప్రోడక్ట్స్ కి బదులుగా ఒకటి స్టాక్ చేసుకుంటేనే చాలు.